ఊరు కాదు, పల్లె కాదు, పట్నం కాదు, ప్రపంచం అంతా మార్మోగే పాట. సినుకు సినుకు కురిసిన నేలన్న చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన. నాట్లేయడానికి కూడా పాట కోసమే వెళ్ళేవాళ్ళు అన్న రేంజ్లో మీకు పాట ఇష్టం అని విన్నాను. చిన్నప్పుడు పాటలు ఇష్టము, అప్పుడు రేడియోలే ఉండేది కాబట్టి రేడియోలో పాటలు వినేదాన్ని, అనుకరించేదాన్ని. మీకు చిన్నప్పుడు బాగా గుర్తింపు తెచ్చిన పాట? ఇప్పటికి కూడా చాలామంది విమల అంటే, అప్పుడు విమలకు కానే వాళ్ళు కాదు, విమలనే అప్పుడు చిన్నప్పుడు అంతా విమలే. తెలంగాణ ఉద్యమంలో విమలకు కాని వచ్చింది. కానీ నీతి న్యాయం అంతా తీసి కాటు విమలక్కను కదిలిస్తే ఒక పాట, దానికి అంతు పొంతు లేదు అంటే విమలక్కే ఒక పాటల గని. మామూలుగా విమలక్కను చూస్తే ఒక సాధారణ గృహిణి, సగటు అమ్మాయి ఇలా కనిపిస్తుంది. ఎర్ర చీర కట్టిందంటే ఇక అక్కను చూడాలి, రుద్రవదేవి కాళికాదేవి అయిపోద్ది అని. ఇల్లొడిసి మన గొంతులు ఎండిపోతే తడి బలిసి వాడెట్లా ఒర్రావట్టే, తడి బలిసి వాడెట్లా ఒర్రావట్టే. ఆహా ముదిరి నా కలుపుల్ని పీకుదంరా, మునుమెల్లా సవ్వడిగా పాడుదంరా. అమ్మకు మీకున్న అనుబంధం ఏంటి? నా నెత్తిల ఎత్తులు పడ్డకాన్ని నుంచి నేను మీ అయ్యతోటే నాడు సుఖపల్లె బిడ్డ కాబట్టి నువ్వు కోరి కష్టాలు తెచ్చుకుంటున్నావు చాలా జాగ్రత్త అని అమర్ను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు తను, ఎందుకంటే ఒక తల్లి తన బిడ్డ కోసం ఎవరైనా కొంచెం బిడ్డ సుఖంగా ఉండాలని కోరుకుంటుంది కదా, సహజమైన అంటే తల్లి మనసు అట్లనే ఉంటుంది, పేగుబంధం కదా. మీకు ఎప్పుడు అనిపించలేదా అందరిలాగా నేను హ్యాపీగా భర్తతో స్కూటర్ మీద వెనకాల కూర్చొని సినిమాకి వెళ్ళి ఇట్లాంటి డ్రీమ్స్ కానీ కోరికలు కానీ? పోరు నగ ధీర విమలక్క కంట కన్నీరెందుకు? వాచ్ ఎక్స్క్లూజివ్ యోయో షో తెలంగాణం, తెలంగాణ గుండె గొంతుక.